లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పొత్తుతో టీ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో కాంగ్రెస్ జత కట్టడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో నేతలతో సంప్రదించకుండానే ఆయన రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తామని మా ప్రతిసారి చెప్తుంటారే. ఇట్లా అప్రజాస్వామిక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఉచ్చెత్తి డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ కూని చేశాడు. వేరే వాళ్ళ టికెట్ల పార్టీల పైన ఎన్నుకున్న వ్యక్తులను పార్టీలోకి తీసుకొని నువ్వు చేసింది ప్రజాస్వామ్యం వాళ్ళు. మీరు ఏది ఆశించి ఈ పని చేశారో, ఈ నిర్ణయానికి వచ్చారో, ఇది మోస్ట్ అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తామని మా ప్రతిసారి చెప్తుంటారే. ఇట్లా అప్రజాస్వామిక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఉచ్చెత్తి డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ కూని చేశాడు. వేరే వాళ్ళ టికెట్ల పార్టీల పైన ఎన్నుకున్న వ్యక్తులను పార్టీలోకి తీసుకొని నువ్వు చేసింది ప్రజాస్వామ్యం వాళ్ళు. మీరు ఏది ఆశించి ఈ పని చేశారో, ఈ నిర్ణయానికి వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రయ్య ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేశారు. టీడీపీ పొత్తుతో ఏపీ కాంగ్రెస్ కు షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎవరిని సంప్రదించకుండా సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి అందిస్తారు. ఆర్ఎస్ రెడ్డి చెప్పండి, టీడీపీ పొత్తుతో ఏపీ కాంగ్రెస్ కు షాక్ తగిలింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సువర్ణ, సీనియర్ పార్లమెంటేనే రాజకీయ నాయకుడు, అలాగే మొన్నటిదాకా మాజీ మంత్రి, మొన్నటిదాకా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సి రామచంద్రయ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీలోని కోఆర్డినేషన్ కమిటీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ప్రధానంగా ఆయన చెప్తున్నది, తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అన్నది అప్రజాస్వామిక చర్య. పార్టీ నేతలతోటి కానీ లేకుంటే పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్నది సహించలేని విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అనరాని మాట్లాడినాడు, దుమ్మెత్తి పోసాడు కాంగ్రెస్ పార్టీ పైన. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణం, అలాగే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మాట్లాడిన చంద్రబాబు నాయుడు తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం పార్టీ కార్యకర్తలు గెలించుకోలేకపోతున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు అవకాశవాది, తనకు ఎప్పుడైతే తన ఇమేజ్ డౌన్ఫాల్ అవుతుందో ఆ సందర్భంలో ఎవరెవరు అండ చూసుకొని ఆయన రాజకీయాల్లో కొనసాగాలని ప్రయత్నం చేస్తుంటాడు. పదవే అతి ముఖ్యం, పదవుల కోసం ఎంత స్థాయికైనా చేయాల్సాడు చంద్రబాబు నాయుడు అని ఆరోపణ చేస్తున్నారు రామచంద్ర గారు. ఎందుకంటే 1996 నుంచి కూడా ఆయన ఏ పార్టీ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ అధికారంలోకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ చాలా గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మాట్లాడడం కూడా కాంగ్రెస్ పార్టీకి పార్టీ నాయకులు కానీ లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరిగిన కానీ విషయం ఇది. ఈ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి, అలాగే తెలుగుదేశం పార్టీ కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా బలం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇది గమనించి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఇప్పటికైనా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఈ పరిస్థితిలోనే తాను భరించలేక లేకుండా తాను ఇది తన ఆత్మ అభిమానానికి చేసుకోలేక నేను పార్టీని పెడుతున్నానని చెప్పాడు. ఇప్పుడు దీనికి సంబంధించి భవిష్యత్తు ఆయన భవిష్యత్తు కార్యక్రమంగా నిర్ణయించుకోవాలని చెప్తాను. సో అయితే ఆర్ఎస్ రెడ్డి ఎవరిని సంప్రదించకుండా సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య రాజీనామాకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల స్పందన ఏంటి? ఆయన చెప్తున్న ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే హైకమాండ్ ఉందో హైకమాండ్ పార్టీ నాయకత్వం తోటి కనీసం పార్టీ పిసిసి అధ్యక్షునితో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఆమోదించదగిన విషయం కాదు. అలాగే పార్టీ కార్యకర్తల మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా, ఎందుకంటే దీంతో పాటు నిన్న వంటి వసంత కుమార్ కూడా పార్టీని పెట్టిందని సంకేతాలు ఉంటున్న నేపథ్యంలో
మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీని సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పి సమాచారం ఉంటుంది. ఇలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇది తెలుగుదేశంతో క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితి కార్యకర్తలకు అన్న భావన అయితే కార్యకర్తలు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు. సీనియర్ నాయకుడు అలాగే ఆయన పార్టీలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శ్రీ రామచంద్రయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు. ఇది మోస్ట్ అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తామని మా ప్రతిసారి చెప్తుంటారే, ఇట్లా అప్రజాస్వామిక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఉచ్చెత్తి డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ కూని చేశాడు. వేరే వాళ్ళ టికెట్ల పార్టీల పైన ఎన్నుకున్న వ్యక్తులను పార్టీలోకి తీసుకొని నువ్వు చేసింది ప్రజాస్వామ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.